చందమామ మీదకు చెలో అంటోంది అగ్రరాజ్యం. చంద్రుడిపై మనిషి అడుగుపెట్టి అర్ధ శతాబ్దం దాటింది. తొలిసారిగా 1969 లో అమెరికాకు చెందిన వ్యోమగామి నీల్ ఆర్మ్‌స్ట్రాంగ్ చంద్రుడిపై కాలుమోపారు. 50 ఏళ్ల విరామం తర్వాత ఇప్పుడు చంద్రుడి మీదకి మళ్ళీ మనుషుల్ని పంపించడానికి నాసా శ్రీకారం చుడుతోంది. ఆర్టిమిస్ 3 మిషన్ ద్వారా చంద్రుడి మీదకి వ్యోమగాముల్ని పంపేందుకు సన్నద్ధమవుతోంది. చంద్రుడి మీద ఆర్టిమిస్ 3 ఎక్కడ ల్యాండ్ కావాలి ఈ అంశంపై నాసా ఇప్పటికే ఒక క్లారిటీకి వచ్చేసింది. మూన్ ల్యాండింగ్ ప్రాంతాలను నాసా పరిశీలించింది. చంద్రుడి దక్షిణ ధ్రువానికి సమీపంలో 9 ల్యాండింగ్ ప్రాంతాలను గుర్తించింది. ఆర్టిమిస్ 3 మిషన్ 2025 లో ఉండొచ్చని నాసా చెప్తోంది. ఆర్టిమిస్ 3 మిషన్ ద్వారా చంద్రుడి మీద తొలి మహిళ పాదం మోపుతారని నాసా ఇప్పటికే హామీ ఇచ్చింది. అర్ధ శతాబ్దం తర్వాత ఇప్పుడు మళ్ళీ చంద్రుడిపైకి మనుషులు వెళ్లడంపై ఆసక్తి పెరుగుతోంది. మళ్ళీ చంద్రుడిపైకి వ్యోమగాముల్ని పంపేందుకు అమెరికా సన్నాహాలు చేస్తుండగా భారత్, చైనా కూడా చంద్రుడిపైకి కొత్త మిషన్లు పంపే ప్రయత్నాల్లో ఉంది. వచ్చే ఏడాది తొలి మానవ సహిత అంతరిక్ష నౌకలను పంపేందుకు భారత్ కూడా రెడీ అయింది. 2035 నాటికి చంద్రుడిపై అంతరిక్ష కేంద్రాన్ని ఏర్పాటు చేసి 2040 నాటికి వ్యోమగామిని పంపాలని లక్ష్యంగా పెట్టుకుంది.